హాయ్, వెల్కమ్ టు నవతా టీవీ ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇండస్ట్రీలో మంచి క్లాసికల్ సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ వేసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల విదా సినిమాతో కమ్బ్యాక్ అయ్యి ఇప్పుడు చైతితో లవ్ స్టోరీని చూపించబోతున్నాడు. సాయి పల్లవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికే మంచి సక్సెస్ అయ్యాయి కూడా. విడుదలైన పాటలు యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫైనల్ దశకు వచ్చింది. అయితే ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాడట మన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల ఓ థ్రిల్లర్ కథను తెరకెక్కి చాలని చూస్తున్నట్లు సమాచారం. గతంలో నయనతారతో అనామిక అనే థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే. బాలీవుడ్ లో వచ్చిన కహాని సినిమాకు ఇది రీమేక్. మరి ఈసారి శేఖర్ కమ్ముల ఎలాంటి థ్రిల్లర్ కథతో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ సినిమాలో నాచురల్ స్టార్ నానిని హీరోగా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇప్పటికే నాని చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తూ నిర్మాతగా కూడా మారాడు. ఇప్పుడు ఇంత బిజీగా శేఖర్ కమ్ములకి డేట్స్ అడ్జస్ట్ చేస్తాడో లేదో చూడాలి. మరి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవతా టీవీ ఛానల్.